అవంతి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదే అయితే బుధవారం మార్నింగ్ అండి. చూసారు కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళే హాడావుడిలో ఉంటే కిచెన్ ఎట్లా ఉంటుంది అనేది. సో అయితే ఫుల్ బిజీగా ఉన్నానమాట. సో అయితే లైట్గా తీసాను. అమ్మ అయితే చరిష్మాకి అయితే జడలేస్తుంది. యశ్విత చూసారు కదా, ఉండటం లేదనమాట. నేనైతే నైటే నానపెట్టుకున్నాను అనమాట, తలకు పెట్టుకోవడం కోసం అండి హెన్న. సో ఆ విధంగా అనమాట. ఇంకైతే మార్నింగే చరిష్మా స్కూల్కి వెళ్ళిపోయి హాడావుడిలో ఫుడ్ వేయడం మర్చిపోతూ ఉంటుందన్నమాట. సో నేనైతే ఫుడ్ వేసాను. సో తింటుంటే ఎలా ఉందనేది అయితే జూమ్ చేసి మరీ వీడియో తీసానమాట. మా ఇంట్లో ఉండే ఇంకొక పర్సన్ అనమాట. అయితే బెడ్షీట్ చేంజ్ చేశానమాట. పిల్లో కవర్స్ అయితే వేయాలండి. మిషన్కి బట్టలు అయితే వేసాను, ఇవ్వండి తీసినవి. ఇవి అమ్మ అయితే అక్కడ బట్టలు మడత పెడుతూ ఉంది. మిషన్కి అయితే బట్టలు వేసానమాట, ఇవ్వండి. ఇంకా యశ్విత అవన్నీ ఒకసారి వేస్తాను. ఇవన్నీ యశ్విత అవి ట్యూషన్కి వెళ్ళమంటే వెళ్ళకుండా బెడ్ పైన ఏదో క్రాఫ్ట్ అంట చేస్తుందండి. ఈ యశ్విత అయితే పడుకోదండి, చూడండి అట్లానే ఉంటుందంట. ఎత్తుకొని తిప్పాలంట. ఏం చేయాలి చెప్పండి యశ్వితని. చూసారు ఎట్లా చూస్తుందో చూడండి. అమ్మాయి జీవి ఎలా చూస్తుంది, ఎత్తుకోవాలంట. పని ఎవరు చేస్తారు పని? సో ఫ్రెండ్స్, ఆ రోజు ఈవినింగ్ 6:30 అలా అవుతుంది అనమాట. సో ఏమైనా తినాలి అనిపించింది అనమాట. సో మా హస్బెండ్కి అయితే బయటకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారు. అలాగైతే రోడ్ సైడ్ ఉండే దగ్గర వడలు అవి అయితే తిన్నామండి. చాలా బాగుందనమాట. ఫాస్ట్ ఫుడ్స్ అంటే నేను ఎక్కువగా తిన్న అప్పుడప్పుడేనండి. సో చాలా బాగుంది వడ అనేది. చిట్టి గాజులు, చిట్టి గాజులు తీసుకొచ్చాను. గాజులు వేసానండి, చప్పలు కొడుతుంది చిట్టి. ఏ చిట్టి బాగున్నాయా? చుట్టూ తీసేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే మీరు చూసారు కదా, బ్రూచీ వర్క్ అండి. నేనైతే ఇన్స్టాలో లింక్ అయితే పెట్టానమాట. చాలా బాగుంటుంది మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే. ఇదైతే స్పెషల్ అనమాట. స్పెషల్గా నేను బటర్ఫ్లైస్ అడిగాను. సో ఆ విధంగా అయితే చేశారనమాట. చాలా బాగుంది. బ్యాక్ కూడా చూడండి, ఇలా చేశారనమాట. ఈ శారీ అయితే నేను ఒక 4 ఇయర్స్ బిఫోర్ అండి తీసుకున్నాను. ఈ శారీ అయితే ఎలా ఉందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అప్పట్లో అయితే నెక్స్ట్ ఇదంతా కూడా దద్దోజి వర్క్ అండి, హ్యాండ్ వర్క్. నెక్స్ట్ సాఫ్ట్ అండి, బాడీ హగ్గింగ్ క్లాత్ అనమాట. సో చాలా బాగుంది. అప్పుడైతే 3000 ఎంతో పడింది నాకైతే. చాలా బాగుంది అనమాట. శారీ ఎలా ఉందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదైతే ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ అనమాట. మైసూర్లో తీసుకున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తున్నానండి. సో ఫ్రెండ్స్, ఇదైతే థర్స్డే అనమాట. చరిష్మాకి అయితే స్కూల్కి రెడీ చేస్తాను. అమ్మ అయితే యశ్విత అని ఎత్తుకుంది. నేనైతే చరిష్మాకి జడలేస్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ అయితే ఇంతంత హడావుడి కాదండి, అస్సలు అవ్వదు అనమాట. ఫ్రెండ్స్, మార్నింగ్ నుండి ఏం తింటుందని అడుగుతున్నారు కదా. మదర్ ఫీడింగ్ అయితే అయిందనమాట. తర్వాత ఫస్ట్ అయితే చేతి తాగింది, తర్వాత మదర్ ఫీడింగ్ అయితే అయింది. ఇప్పుడైతే పప్పాయ అమ్మ తినిపిస్తుంది అనమాట, పప్పాయ. సో అదనమాట ప్రస్తుతానికైతే. ఇప్పుడు టైం 9 అవుతుంది. అమ్మ అయితే దేవుడు సామాన్లన్నీ తీసేసి ఇంకా అక్కడైతే కిందంతా తడి క్లాత్తో వచ్చిందనమాట. ఇంకా ముగ్గై పెట్టి దీపం అయితే పెట్టాలి యశ్విత. సో ఫ్రెండ్స్, అమ్మ రెడీ చేస్తుంది. మధ్యలో యశ్విత ఏడుస్తుంది అనమాట, ఉండడం లేదు. ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ చేసింది. యశ్వితకి అయితే తినిపిస్తుంది అనమాట, చెప్పాను కదా. ఇప్పుడైతే టైము 10 అయిందండి. 9:40 ఇప్పుడే చేసిన 9:30 అయింది. ఉక్కిరి అయితే హోమ్ మేడ్ సిరి లెక్క అమ్మ ఇంటికాడ చేసింది అయితే పడుతూ ఉంది. చూడండి తాగడం లేదు అల్లరి అనమాట. అమ్మ చూడండి తినిపెట్టడానికి ఎన్ని కష్టాలు పడుతుందో. తిందండి, చాలా కష్టం అనమాట. ఇది నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసిన హోమ్ సిరి లెక్క మీకు పెడతానమాట. ఇంకా పూజ అయితే మధ్యలో ఉంది, డైలీ త్వరగా అయిపోయేది. సో ఫ్రెండ్స్, ఉదయానికి వర్షం అనమాట. చిన్న చినుకులు ఉదయం నుంచి పడుతున్నాయి. మా అమ్మ అంటది ఉదయం వచ్చిన వాన, ఉదయం వచ్చిన బంధువు ఉండరంటండి, త్వరగా వెళ్ళిపోతారట. కానీ అది ఇక్కడ సూట్ అవ్వడం లేదండి మైసూర్కి అయితే. ఉదయం వచ్చిన రాత్రి వరకు ఉంటుందన్నమాట. మైసూర్ సుట్టం అలాగుంటుంది అనమాట. మా అమ్మ రేపు శుక్రవారం అయితే ఈరోజు ముందు రోజే అన్ని ముగ్గులు వేసేసి బొట్లు పెట్టేస్తుందండి. ముందు రోజే అన్ని రెడీ చేసేస్తుంది మా అమ్మ. త్వరగా దీపం పెట్టాలండి. కానీ చిన్నపిల్ల ఇంట్లో ఉండటం వల్ల ఇలాగే దీపం కొంచెం కాస్త లేట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా పడుతుందండి. ఇదిగోండి ఇదిగోండి అద్దం చూసుకుని నోట్లోతి ఎదుగు.
ఇష్యూత్ అయితే ఇలాగ అద్దం చూసుకొని ఆడుతుంది అనమాట. కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అండి, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. చూడండి చూడండి చూడండి, ఈ డబ్బా తీసుకోండి అని చెప్పేసి నా దగ్గరికి వస్తుంది అదనమాట. యశ్వితనైతే అమ్మ పట్టుకుంది అనమాట. సో నేను ఇంతలో అనమాట బెడ్షీట్స్ అన్నీ దులిపేసి అయితే నీట్గా చేస్తున్నానమాట. సో చెరిస్మా వెళ్ళాక ఈ పనులన్నీ అవుతాయండి, ముందైతే అవ్వ కదా. సో మార్నింగ్ మార్నింగే ఇంకా టిఫిన్ బాక్స్ పెట్టడం ఇవన్నీ ఫుల్ బిజీ అనమాట. సో ఆ విధంగా తను వెళ్ళాక అయితే నేనైతే బెడ్షీట్స్ అన్నీ కూడా మడత పెడుతూ ఉన్నానమాట. సో ఇంకా మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట. మీరు కొట్టే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, మీరు నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. నా వీడియోస్ డైలీ చూస్తున్న ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట, మన వీడియోస్ వాళ్ళ అమ్మగారు కూడా చూస్తారండి, నెల్లిమర్ల నుంచి ఉమాదేవి గారు అంటండి. అమ్మ నమస్తే. నెక్స్ట్ యామిని గారు అండి, మనకు చెప్పారు వాళ్ళ పాప. మా అమ్మ కష్టపడి ముగ్గులు వేస్తే ఈ సిట్టి పిల్ల, ఆ సిట్టి పిల్ల చూడండి సరిపింది, సరిపింది చూడండి, సిట్టి సిట్టి సరిపింది. ఇతరాల పనులే చేస్తుంది, ఒకటికి రెండు పనులు. ముగ్గాన్ని చూడండి సరిపిస్తుంది, చేత్తో నలికింది. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇది మొత్తం అయితే సర్దేశాను అనమాట నీట్గా. ఇంకా కిచెన్లో పని ఉంది, వెళ్ళాలి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇంకో సబ్స్క్రైబర్ అనమాట రమాదేవి అండి, హాయ్ చెప్పమని అయితే అడిగారు. రమాదేవి గారు హాయ్ అండి. అలాగే నేనైతే కిచెన్లోకి వచ్చానమాట, చూసారు కదా యశ్విత ఉండడం లేదు, ఎత్తుకొని అయితే చేయాల్సి వస్తుంది. ఫైనల్ అయితే ఎంతసేపు ఎత్తుకుంటాను, సో అందుకే కింద పెట్టేసి అయితే నేను ఇంకా నా పని అయితే చేశానమాట. సో కొన్ని గిన్నెలు అవి ఇచ్చేస్తే ఆడుకుంటుందండి, ప్లేట్స్ బౌల్స్ అవి ఇచ్చేస్తే వాటితో ఆడుకుంటుంది. ఎందుకంటే తను వేరే దగ్గర ఉంటే తన నోట్లో ఏం పెట్టేస్తుందో ఏంటో తెలియదు అనమాట. సో నా దగ్గరే ఉంచు తను చూసుకుంటూ పని అయితే చేయాల్సి వచ్చింది అనమాట. సో ఈ విధంగా అయితే పనిని కంప్లీట్ చేశాను. వీడియో బాగుంటుందండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా యశ్విత అయితే ఇక్కడే ఉంది కాబట్టి, సో అమ్మ అయితే దేవుడు సామాన్లు అన్నీ తీసింది కదా, అవి అయితే వాష్ చేస్తూ ఉందనమాట సింక్ దగ్గర. నేనైతే సామాన్లు పేర్చుకుంటూ యశ్వితను చూసుకుంటూ అయితే మొత్తానికి అయితే కిచెన్లోనే ఉన్నాము. చరిస్మా స్కూల్కి వెళ్ళింది, మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. సో ఆ విధంగా చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి, చాలా హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళు చూడడమే గ్రేట్ అనేసి, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు చూస్తుంటే ఇలా మా హాయ్ చెప్పమని అనేసి అడుగుతుంటే చాలా హ్యాపీగా ఉందండి. మీ అభిమానం ఇలానే ఉండాలన్నమాట, నేను ఎప్పుడు ఇలానే వీడియోస్ డైలీ తీసైతే పెడుతూ ఉంటానన్నమాట. సో కాస్త లేట్ అయినా సరే వీడియో అయితే కంపల్సరీగా పెడతానండి, మీ సపోర్ట్ ఇలానే ఉండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. సో అమ్మ అయితే చాయ్ పెట్టమంది, చాయ్ పెడుతున్నాను. ఇంకా యశ్విత అయితే టైం అప్ అనమాట, టైం అయిపోయింది, ఇంకైతే నిల్చుంది, ఇంకా డ్రెస్ పట్టి లాగుతూ ఉందన్నమాట ఎత్తుకోమని. సో ఆ విధంగా మళ్ళీ ఇంకా సరే ఇంకా పని ఉంది కదా అని చెప్పేసి అక్కడ బాటిల్స్ అవి కనిపిస్తే అవి ఇస్తే ఆడుకుంది. సో ఆ విధంగా అయితే నేను పని చేశానమాట. సో కాస్త మీకు బోర్గా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే నేను వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా పెట్టానమాట. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పనులు త్వరగా అవ్వండి. నేనైతే రోజంతా పని చేసినట్టుగా ఉన్నాను, మామూలు టైంలోనే కాస్త నేను స్లో అనమాట. ఇంకా అలాంటి టైంలో యశ్వితాన్ని చూసుకుంటూ చేయడం అంటే చాలా కష్టం అనమాట. తనకి టైంకి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ అన్నీ చూసుకుంటూ ఈ విధంగా అయితే అయ్యింది. నెక్స్ట్ డే శుక్రవారం కదా, డే పూజ కూడా ఉంటుంది కదా, సో అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఫ్రీ అవుతామని చెప్పేసి అయితే ఇంకా నాకు ప్రతి గురువారం అయితే ఇలానే పనులు ఉంటాయన్నమాట. డైలీ ఇంత ఎక్కువగా ఉండకపోయినా గురువారం అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఆ విధంగా అనమాట. ఇంకా యశ్వితాకి అయితే బాటిల్ క్యాప్ దొరికింది ఆడుకుంటూ. సో ఫ్రెండ్స్ ఇదైతే కందిపప్పు, పెసరపప్పు, ఈ ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అది అనమాట యశ్విత కోసం అండి. చూడండి ఎత్తుకోవాలంట, చూడండి ఎత్తుకోవాలంట. వాష్ చేసేసి ఇందులో పసుపు జీలకర్ర కొంచెం వామేసి అయితే ఉడకపెడతాను అనమాట. 9:30కి హోమ్ మేడ్ సిర్లెక్ తినింది, తర్వాత అయితే ఇది తింటుంది. చూడండి చక్కగా కడిగేసి వాటర్ వేసాను, అందులో అయితే కొద్దిగా పసుపు వేస్తున్నాను. తిన్నది డైజెస్ట్ అవ్వడం కోసం అండి, కొద్దిగా అయితే చూడండి కొద్దిగా అనమాట జీలకర్ర వేస్తున్నాను. వామ్ అయితే చూడండి కొద్దిగా అనమాట, ఇది చాలా హీటు, జస్ట్ ఈ పప్పుకైతే ఈ వామ్ సరిపోతుంది, జస్ట్ వేసామా లేదా అన్నట్టుగా అండి. సో ఇప్పుడు దీన్ని అయితే చక్కగా పేస్ట్ లాగా చేసేసి తిని పెట్టడమే. సాల్ట్ అయితే వేయడం లేదు, 1 ఇయర్ బిఫోర్ వాళ్ళకి సాల్ట్ వేయకూడదంట, సో అందుకే ఇలాగే నేను చెప్పడదేనండి, టేస్ట్ లెస్ అనమాట. అలాగే ఈ ఒక పెద్ద గ్లాస్తో అయితే మినపగుళ్ళు నానపెట్టుకుంటున్నాను అనమాట, రేపటి కోసం అండి ఇడ్లీ పెడదామనేసి. ఈ ఒక గ్లాసు మినపగుళ్ళుకైతే
రెండు గ్లాసులు నేను బియ్యపు రవ్వ అండి, అంటే ఇడ్లీ రవ్వ అనేది బియ్యంతో చేసుకున్నాను అనమాట. బియ్యం చక్కగా కడిగేసి ఆరేసి అలాగే ఈ ఒక పెద్ద గ్లాస్తో అయితే మినపగుళ్ళు నానపెట్టుకుంటున్నాను అనమాట, రేపటి కోసం అండి ఇడ్లీ పెడదామనేసి. ఈ ఒక గ్లాసు మినపగుళ్ళకైతే రెండు గ్లాసులు నేను బియ్యపు రవ్వ అండి, అంటే ఇడ్లీ రవ్వ అనేది బియ్యంతో చేసుకున్నాను అనమాట. బియ్యం చక్కగా కడిగేసి ఆరేసి అయితే ఇచ్చానమాట. ఈ ఇందులో వేసుకున్నాను, ఇది వేస్తానమాట. ఒకటికి రెండు గ్లాసులు అయితే వేస్తాను నానపెట్టేసి. అలాగే కుక్ చేస్తూ చేస్తూ నేను మధ్య మధ్యలో అయితే గ్లాసెస్ వాటర్ అయితే తాగుతూ ఉంటాను అనమాట. ఈ గ్లాస్తో నాకు గుర్తుండదండి మ్యాక్సిమమ్, అందుకని మార్నింగే రసం పెట్టేసింది అనమాట. ఇదైతే మార్నింగ్ నేను చపాతి కర్రీ కోసం చేశానమాట, ఆలు టమాటా కర్రీ అండి. ఇది పప్పు పెట్టానని చెప్పాను కదా, అది అయ్యాక అయితే ఎగ్స్ పెడతానమాట. ఎగ్స్ కుక్కర్లో పెట్టడం వల్ల గ్యాస్ అంటే త్వరగా కుక్ అయ్యి గ్యాస్ సేవ్ అవుతుంది. సో అందుకే నేను ఎప్పుడు కూడా గుడ్లని కుక్కర్లో పెడతానండి. సో ఆ విధంగా అనమాట. ఇంక ఇదంతా అయ్యాక గ్యాస్ క్లీన్ చేసేసి అయితే ఇవన్నీ తోముకోవాలి. ఇంకా ఫైనలీ అయితే అమ్మ చక్కగా దీపం పెట్టేసిందండి. నేనైతే యశ్విత అని పడుకుని పెడుతూ ఉన్నాను అనమాట, అస్సలు పడుకోవడం లేదు. సో అందుకే ఇంకా తినింది కదా పడుకుని పెడుతున్నాను. తను లేచాకైతే ఈ పప్పు తినిపించాలి చెప్పాను కదా, ఉడకపెట్టేసి ఉంచాను. సో తను పడుకున్నాక అప్పటికి పప్పు అనేది చల్లగా అవుతుంది, సో అప్పుడు తినిపించవచ్చు అనమాట. సో ఆ విధంగా ఫుడ్ చాట్ కూడా ఈరోజు పెట్టాను మీ అందరి కోసం. కొద్దిగా గడ్డుప్పు అయితే వేసుకున్నానండి, కుక్కర్ అయితే విజిల్ పెడతాను. పప్పు ఎందులో పెట్టాను, ఆ కుక్కరే అనమాట ఇది. నెక్స్ట్ చూసారా, చాయ్ మార్నింగ్ పొంగిపోయింది, ఇంకా అదంతా క్లీన్ చేయాలి. సో అమ్మకైతే గోధుమ పిండి అట్టుపోయమనండి, అమ్మ అట్టు బాప వస్తుంది అనమాట. సో అయితే ఇలా వేసుకోవాలి, దోశలాగా ఇలా గరిటతో చేయటానికి అవ్వదు. సో అందుకే ఈ విధంగా ఉందన్నమాట షేప్ అనేది. ఇది గోధుమ పిండి బెల్లం అనమాట. ఇటు సైడ్ అయితే ఎగ్స్ పెట్టున్నాను, ఇటు సైడ్ అయితే తట్టు, ఇక్కడైతే మధ్యన చపాతి అండి అమ్మ కోసము. చెప్పాను కదా ఆలు ఉన్న టమాటా కర్రీతో తింటారనమాట, మధ్యలో ఎగ్స్ పెట్టి. అమ్మకైతే చాక్తో కట్ చేయడం రాదనమాట, సో అందుకే కత్తిపీట అంటారు దాన్ని, దాంతో కట్ చేస్తుంది, చపాతి పాముతుంది అలాగే. ఇంకా అయితే ప్రస్తుతానికి ఉంది, యశ్విత పడుకుంది చూపిస్తుంది. ఇంకా ఫైనలీ పాపకైతే పడుకొని పెట్టేశాను, బెడ్ పైన వేసాను. తను పడుకుంది, తను పడుకునేలోగా ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే నేను కర్రీ అవన్నీ వండేయాలండి. తను ఇంకా లేచిందంటే పని అవ్వదనమాట. సో ఆ విధంగా ఫాస్ట్గా కుక్ చేస్తూ ఇంకా అయితే కిచెన్లో ఉండే మొత్తం గిన్నెలన్నీ కూడా సింక్లో వేసుకున్నాను. ఇంకా గిన్నెలు అయితే తోముతూ ఉన్నాను అనమాట. సో పని అమ్మ అయితే రావడం లేదండి, ఆ మధ్యన ఎప్పుడు మానేసింది, ఇంకా అప్పటి నుంచి రావడం లేదు. ఇంకా నేను అమ్మ కలిసి చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో అమ్మ కూడా ఇంకా ఉంది కాబట్టి, సో ఇంకా పని అయితే మేమే చేసుకుంటున్నాము, పని అమ్మ రావడం లేదు. సో ఆ విధంగా అనమాట నేను గిన్నెలన్నీ క్లీన్ చేస్తూ ఉన్నానండి. అందరూ అంటుంటారు కదా ఇన్స్టా రీల్స్ చూసేవాళ్ళు, ఏం చేస్తారు మీరు, ఎప్పుడు చూస్తే రీల్స్ చేసుకుని ఉంటారని. ఇంట్లో పని కూడా చేస్తామండి. సో ఆ విధంగా గిన్నెలు అవి తోముతున్నానమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. వీడియో అనేది కాస్త లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పాప కొంచెం పెద్దదయ్యింది కదా, నడుస్తుండటం వల్ల అంటే అదే ఏదైనా సపోర్ట్ ఉండి నడుస్తూ ఉంటుందండి, అన్నీ లాగేస్తూ ఉంటుంది, లేకపోతే ఏమైనా నోట్లో పెట్టేస్తుంటుంది, తను పర్టికులర్గా చూస్తూ ఉండాలన్నమాట. సో అప్పటికంటే కాస్త ఎక్స్ట్రా ఫోకస్ పెట్టాలి. సో ఆ విధంగా అమ్మ అయితే యశ్విత ఆడుకుంటూ ఆడుకుంటూ తల అనమాట అమ్మ ముక్కుకి తగిలిపోయిందండి, అక్కడ చాలా నొప్పి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే 12 అయ్యింది, చెప్పాను కదా పప్పు ఉడక పెట్టాననేసి, 12కి అనమాట పప్పు అనమాట. ఇప్పుడే జస్ట్ పడుకొని లేచింది, అప్పుడు జస్ట్ మదర్ ఫీడింగ్ అనమాట, పాలు తాగింది పడుకుంది. ఇప్పుడైతే పప్పు తింటూ ఉంది, అమ్మ తినిపిస్తుంది. ఇద్దరు అమ్మ ఉన్న పాప బెడ్ పైన ఉన్నారనమాట, అమ్మ పడుకొని ఉంది, యశ్విత ఆడుకుంటూ ఆడుకుంటూ అనమాట. యశ్విత తల అనమాట అమ్మ ముక్కు పైన గుద్దేసిందండి చాలా గట్టిగా, చాలా ఎక్కువ నొప్పి వచ్చింది అనమాట. సో అందుకే అమ్మకైతే హెల్త్ అలా అయిపోయింది. సో అమ్మ అయితే రెస్ట్ తీసుకుంటుంది. టేబుల్ అంతా ఇంకా నీట్ చేసేసాను, ఇంకా అక్కడ ఈ వాష్ బేసిన్ కూడా క్లియర్ చేశాను అనమాట, తోమేశాను. పెట్టాలండి మిషన్కి అయితే ఇంక బట్టలు వేసాను అనమాట, రోజంతా ఇదే పని. ఇంకోటి అమ్మ మడత పెడుతూ ఉంది. ఇంకా అమ్మ నేను కలిసి బట్టలు అయితే ఫోల్డ్ చేసేసాము, ఇంకా పెట్టాలి. సో ఒక చైరు ఒక క్లాత్ ఉంటే చాలన్నమాట, ఆడుకుంటుంది. అప్పుడు మా అమ్మ పప్పు తినిపించింది కదా 12 అప్పుడు అదేనండి, తర్వాత ఒక 1-2 టైమ్స్ మదర్ ఫీడింగ్ అనమాట. సో తాగింది, ఆడుకుంటూ ఉంది చక్కగా. పోపను వా, లేచిపో.
ఈ ప్రింటర్ ఇక్కడ పెట్టడం వల్ల సోఫా అంత అండి. మా హస్బెండ్ అయితే ప్రింటర్కి సోఫా పెట్టారనమాట, ఎక్కడ ప్లేస్ లేనట్టుగా. ఈ ప్రింటర్ ఇక్కడ ఉండడం వల్ల మొత్తం ఇదంతా కాగితాలు మొత్తం ఇప్పుడే క్లియర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రింటర్ తీసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడైతే సోఫా కవర్లు అంతా దులిపేసి నీట్గా చేశానమాట. ప్రింటర్ అక్కడ ఉండి తీసి ఇక్కడైతే చైర్ పైన పెట్టాను, అవ్వడం లేదు. చర్చ్మా స్కూల్ నుంచి వచ్చింది, తింటూ ఉంది. ఇదైతే గురువారం ఈవినింగ్ అండి. యాక్చువల్గా నేను ఫ్రైడే దీపం పెడతాను కదా, అదే ఫ్రైడే పూజ చేస్తాను కదా, సో నేను ప్రతి గురువారం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇల్లంతా మాపు పెట్టుకుంటాను అనమాట. సో వంట అంతా అయ్యింది, ఇదైతే ఈవినింగ్ టైం అనమాట, 4 అవుతుంది. సో ఇల్లంతా చక్కగా తుడుస్తూ ఉన్నాను అనమాట, చెత్తని ఇంకా రూమ్స్ని వాటిని అన్నింటినీ తుడుస్తున్నాను. తుడిచాక అయితే మాపు పెట్టాలి. నేను ప్రతి శుక్రవారం కూడా దుర్గమ్మ పూజ చేస్తానమాట, దుర్గమ్మకి మొక్కుకున్నాను. సో ఆ విధంగా నేను ఫ్రైడే కోసం అనేసి ముందు రోజే నేను ఇంకా ఒత్తుకుంటాను. మార్నింగే లేచి ఇల్లు తడిగొడ్డ పెట్టడం అవ్వదండి. సో అందుకే అనమాట నేను ముందు రోజు ఈవినింగ్ అంతా ఇంకా తుడుచుకొని ఒత్తుకుంటాను. ఇంకా సోఫాస్ అన్నీ తీసేసి చెత్తన్నంతా తుడిచేసి అక్కడ ఒత్తేసి ఇంకా మళ్ళీ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ఇంకా అమ్మ అయితే తిప్పుకుంటూ అయితే ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుందనమాట. సిర్లాక్ హోమ్ మేడ్ సిర్లాక్ కొడుకు కోసం అది తినిపిస్తూ ఉందండి. ఇంకైతే నేను మధ్యలో అయితే చరిష్మా వచ్చాక అయితే ఈ లిక్విడ్ది వీడియో ఉండే షూట్ చేశారనమాట. యశ్వితకి ఏంటంటే ఇంకా అన్నప్రాసన అవ్వలేదు. ఇప్పుడు టైం అయితే 5 అయ్యింది ఈవినింగ్. చరిష్మాకైతే ట్యూషన్ డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉన్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది ఇంకా అయితే ఇల్లంతా తుడిచానండి, ఇంకా వత్తలేదు, వత్తాలి. మధ్యలో అయితే కొంచెం పీజీఆర్ లిక్విడ్ది ఒక వీడియో ఉంటే చేశానమాట, అందుకే వత్తడం లేట్ అయ్యింది. ఇప్పుడు తినికి డ్రాప్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఇల్లు అయితే మాపు పెట్టాలి. మాపు పెడితే రేపటికి పూజకి రెడీ అయినట్టుగా. రోజంతా పనిలాగే ఉంటుంది, బట్ ఎప్పటికప్పుడు చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి. కాస్త బద్ధకం అయితే మాత్రం ఇల్లంతా గలీజ్ అవుతుంది అనమాట. సో అందుకని క్లైమేట్ అయితే చాలా బాగుంది. తూనీగలు ఉన్నాయండి ఎక్కువగా, వర్షాలు పడుతున్నాయి లైట్ లైట్గా. ప్రస్తుతానికైతే ఇది చూస్తున్నాండి. ఏంటక్క డే మొత్తం హోమ్ మేడ్ సిర్లెక్కే తినిపిస్తున్నారు అనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే పాపకు అన్నప్రాసన అవ్వలేదు కాబట్టి వేరే ఫుడ్ తినిపెట్టే ఆప్షన్స్ తక్కువ అనమాట. సో అందుకే తినిపెడుతూ అందులో ఆ హోమ్ మేడ్ సిర్లెక్లో రైస్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి, ప్రోటీన్స్ అవన్నీ. సో అందుకే అది హెల్దీ అని చెప్పేసి అయితే నేను అదే తినిపిస్తూ ఉన్నాను. ఇంకా అన్నప్రాసన అయ్యాక అయితే మిగతా అన్ని ఐటమ్స్ అయితే తినిపించడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఆ విధంగా నేను చరిష్మకి ట్యూషన్ నుంచి డ్రాప్ చేసి వచ్చేసి అయితే ఇల్లంతా మాప్ అయితే పెడుతూ ఉన్నానమాట. ఇంకా నేను స్పీడ్గా పెట్టేశానండి మీకు బోర్ వస్తుందని చెప్పేసి, చూశారు కదా ఒక్కొక్కటి ఇంకా 3 టైమ్స్ అయితే వస్తానమాట. ఇంకైతే డైలీ మాపు పెట్టుకోవాలండి, లేదంటే యశ్విత తిరుగుతూ ఉంటుంది కదా, ఏం చిన్న వస్తువు దొరికినా కూడా నోట్లో పెట్టేస్తూ ఉంటుంది. ఇంకా రోజంతా ఇంట్లో తిరుగుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది కాబట్టి, సో మాపు పెడితే తనకి కూడా ఇంకా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ విధంగా అనమాట. మొత్తం అయితే అయ్యేసరికి ఈవినింగ్ 5. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ ఒత్తి వచ్చాను కదా, కిచెన్ ఎలా ఉంది, వాటర్ బాటిల్స్ ఫిల్ చేయాలి, ఇవన్నీ ప్యాక్. ఫ్రైడే కోసం అనమాట ఇడ్లీ అండి. సో గ్రైండర్లో అయితే పప్పు వేసాను, గ్రైండర్ అవుతుంది. చాలామంది రివ్యూ అయితే అడుగుతున్నారండి, చాలా త్వరగా అయితే పేస్ట్ అవుతుంది, చాలా బాగుంది అనమాట. నేను ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బియ్యపు రవ్వ అయితే వేస్తూ ఉంటానమాట. సో చాలా బాగుంది, త్వరగా పేస్ట్ అవుతుంది అనమాట. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే అమెజాన్లో అండి. మేమైతే ఇది 2 లీటర్స్ అనమాట, 8000 కాస్ట్ అయితే పడింది. నాకైతే ఈ గ్రైండర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకైతే అంటారా రివ్యూస్ అయితే చాలా బాగుంది, ఇంకెవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే ఇలాంటివి తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుందని నా ఒపీనియన్ అండి. చక్కగా మొత్తం కూడా నీట్గా వాటర్ వేసేస్తే నీట్గా కడిగేసేటట్టుగా అవుతుంది అనమాట. జస్ట్ మనం తీసి వాష్ చేసుకుంటే చాలు. చూసారు కదా ఎంత నీట్గా క్లియర్గా మొత్తం అంతా వచ్చేసిందో. సో మనకి ఇదైతే చాలా ఈజీగా అనిపిస్తుంది, గ్రైండర్ యూజ్ చేయాలంటే ఇబ్బంది అనిపించదు అనమాట. సో ఆ విధంగా ఇది కొనుక్కుంటే బాగని నా ఒపీనియన్ అనమాట. మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. అసలు అండి మినపగుల్క అనమాట ఇది అయ్యింది. ఇప్పుడైతే ఇది నూక కదా నానపెట్టాను, ఇది వాటర్ అంత ఇదిగోండి, ఇది నూక కదా, ఇలా చేతి తీసుకొని ఇలా గట్టిగా వాటర్ ఏమీ లేకుండా తీసేసి అయితే ఇందులో వేయాలి ఆ విధంగా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అయిపోయింది. నూక కూడా మిక్స్ చేసేసాను, మిక్స్ చేసి ఇలా పెట్టాను.
నైట్ పడుకునే వరకు బయట ఉంటుందండి, తర్వాత అయితే ఫ్రిడ్జ్ లో పెడతానన్నమాట. అలా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాకైతే కెఫేకి అయితే వెళ్ళామన్నమాట కాసేపు. ఇంకా మెను అయితే చూసామా, అందులో అయితే మాకు ఏవి నచ్చినవి అయితే ఏమీ లేవండి, అంతా జంక్ ఫుడ్ అనమాట. సో అందుకే ఏదో వచ్చాం కదా అని చెప్పేసి అయితే మా హస్బెండ్ అయితే లెమన్ టీ చెప్పారు, నేనైతే ఫిల్టర్ కాఫీ చెప్పాను. అంతగా ఏమి అనిపించలేదు, నార్మల్ అండి. మ్యాట్లన్నీ అయితే ఇక్కడ వాష్ చేసాం కదా, ఇక్కడైతే వేసాను అనమాట. నెక్స్ట్ ఇవన్నీ అయితే యశ్విత బట్టలు ఇక్కడ వేసాను. ఇంకా వర్షం అయితే దిగినట్టుగా అనిపిస్తుందండి, నైట్ టైం అనమాట. ఇంకా బట్టలన్నీ బయట ఉంటే ఎగిరిపోతాయి, ఇంకా వర్షంకి తడిసిపోతాయి అని చెప్పేసి అయితే నైట్ అయితే స్టాండ్ అయితే లోపల పెట్టేశాను యశ్విత బట్టలన్నీ ఆరేసేసి. ఇంకా చరిష్మా వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ బాటిల్స్ అని ఇప్పుడే కడిగేసి ఫిల్ చేశాను అనమాట. యశ్విత ఆడుతుంది, మా హస్బెండ్ అయితే టీవీ చూస్తున్నారు. ఇంకైతే వాటర్ బాటిల్స్ ఫిల్ చేశాను కదా, ఇందులో అయితే వేడి నీరు ఫిల్ చేయాలండి. సో ఇంకైతే ఈ పని అయితే ఉందన్నమాట. సో ఆ విధంగా అయితే నైట్ డిన్నర్ కోసం అయితే రైస్ కూడా పెట్టాను. మా హస్బెండ్ అయితే చపాతి తింటారు, వీళ్ళందరూ టీవీ చూస్తున్నారు, యశ్విత అయితే కింద ఆడుకుంటూ ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే నా పని అవుతూ ఉన్నది. ఇంకా డిన్నర్ చేశాక ఇంకా మొత్తం గిన్నెలన్నీ తోముకోవాలి. ప్రెజెంట్ అయితే ఏమీ లేవు, ఎప్పటికప్పుడు తోమేస్తున్నాను. ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది, అవి అనమాట ప్లాస్క్ లో పడతాను. యశ్విత చిన్నగా ఉండేటప్పుడు మరగ పెట్టేదాన్ని, ఇప్పుడు ఈ నీరే పడుతున్నాను అనమాట వేడి నీరు. మొత్తం నైట్ కుకింగ్ అయితే అయిపోయింది కదా, స్టవ్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. సో ఈ విధంగా ఉంది. ఇది నేను మార్నింగ్ కోసం అండి చట్నీ, ఇప్పుడే అంతా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఇదైతే ఇడ్లీ కోసము. ఇది అయితే మార్నింగ్ మిక్సీ పడతానమాట. సో ఆ విధంగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే 8:30 అయింది, మా డిన్నర్ అంతా అయిపోయింది. జస్ట్ కోసం అండి సిరిలెక్కు, ఇదైతే షాప్ లో కొన్ని సిరిలెక్ అనమాట, ఇప్పుడు తినిపిస్తుంది అమ్మ. 8:30 అయిపోయింది, డిన్నర్ అంతా అయిపోయింది అనమాట. కిచెన్ కూడా క్లీన్ చేసేసాము, ఇదిగోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్రస్తుతానికైతే. యశ్విత అయితే చక్కగా ఆడుకుంటుందండి. మేమైతే మా హస్బెండ్ మూవీ పెట్టారు ప్రైమ్లో, అమెజాన్ ప్రైమ్లో పెట్టారనమాట. సో ఆ విధంగా నేను చరిష్మా అందరం చూస్తూ ఉన్నాము. చరిష్మా అయితే కొద్దిసేపు చూసి పడుకోవడానికి అయితే వెళ్ళిందనమాట. ఇంకా యశ్విత కూడా పడుకుండా పోయింది. నేను మా హస్బెండ్ అయితే ఒక 10:30 వరకు అయితే మూవీ అయితే చూసామన్నమాట, చూసి పడుకున్నాము. సో ఆ విధంగా అండి వీడియో. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది, మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.